క్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ శుభాభివందనాలు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వచ్చిన పాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఇది చివరి గడియ, అవునా? ఒప్పుకుంటారా ఇది చివరి గడియ అని? వెరీ గుడ్. ఈ చివరి గడియ అనగానే ఇది విలువైన క్షణాలు. మన జీవితంలో మనకి ఏదైనా విలువైన క్షణాలు ఉన్నాయి అని అంటే అది ఇదే, దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చోడం, విలువైన క్షణాలు. ఈరోజు మనిషి ఈ విలువైన క్షణాలను పక్కన పెట్టేస్తున్నాడు, తనకు అవసరం లేదు. మనిషికి తన మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మన మనసును మనం మార్చుకోగలిగే శక్తి మనసుకు ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను మూవీకి వెళ్ళాలని అనుకున్నాను అనుకోండి, నేను మూవీకి వెళ్ళగలను. ఎందుకు వెళ్ళగలను అంటే నా మనసు నన్ను అలా ప్రేరేపిస్తుంది కాబట్టి. అదేవిధంగా నా మనసును నేను అణుచుకోగలను కూడా, నా మనసుని నేను అణుచుకోగలను. అణుచుకొని వద్దు ప్రార్థనకి వెళ్దామని నేను అనుకున్నాను అనుకోండి, నా మనసును నేను కంట్రోల్ పెట్టుకున్నాను అనుకోండి, వచ్చి ప్రార్థనలో కూర్చుంటాను, అవునా కదా? మనసు ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే మన కంట్రోల్లోనే ఉంటుంది. కానీ ఈరోజు మనిషికి విలువైన క్షణాలను, దేవుని వాక్యం అది చాలా విలువైనది, చాలా విలువైనది. ఆ విలువైన ఆ వాక్యం మనిషికి అవసరం లేదు ఈరోజు, వద్దనుకుంటున్నాడు ఈరోజు. కానీ దాని గురించే మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ విలువైన క్షణం అయిన ఆ వాక్యం కొరకు దేవుడు మాట్లాడుతూ ఆయన దివ్య గ్రంథంలో రాయించిన ఒక మాట చూసుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 12 48 నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటే, అండర్లైన్ చేసుకోండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఏమని చెప్తున్నాడు దేవుడు అక్కడ? యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన నోటితో ఆయన మాట్లాడుతూ ఏమని అంటున్నాడు? నేను చెప్పిన మాటే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఎవరికి ఎవరు తీర్పు తీర్చేస్తారంట? ఎవరికి ఎవరు తీర్పు తీర్చేస్తారంట? వాక్యం మనిషిని తీర్పు తీర్చేస్తుంది. వాక్యము బైబిల్ మనిషికి తీర్పు తీర్చేస్తుందంట. ఎలా తీర్చేస్తుందనంటే, దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు ఎవరైతే ఈ వాక్యం నాకు వద్దుకో అని అనుకుంటాడో వాడికి తీర్పు జరిగిపోయింది. అక్కడ వాడికి తీర్పు జరిగిపోయింది. ఎలా జరిగిపోయింది అనంటే, బ్రిలరే ఇప్పుడు వాక్యం ప్రకటింపబడుతుంది. విలువైన క్షణాలు, అది విలువైన క్షణాలు. ఈ వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు మనుషులు ఎవరైతే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే వాక్యం వద్దని అనుకుంటారో, ఎవరైతే వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండరో, వాళ్లకు వాక్యం తీర్పు తీర్చేస్తుంది. అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును అనే మాట రాయబడింది. అంత్యదినం అంటే చివరి దినం. వెరీ గుడ్. చివరి రోజులు వేరు, చివరి దినం వేరు. చివరి దినం ఎవరికి? చివరి దినం ఎవరికి? ప్రిల్లర్ నేను చెప్పనా? ఈరోజు మీరు నా దగ్గరకు వచ్చారు, మీరు నాకు వాక్యం చెప్తున్నారని అనుకోండి. నేను ఆ వాక్యాన్ని విన్నాను, ఆ వాక్యాన్ని విని స్వీకరించి నేను రిసీవ్ చేసుకోను, నాకు యేసుక్రీస్తు వద్దు, నేను నమ్మను, నేను బాప్తిజం తీసుకోను అని అన్నాను అనుకోండి. అన్న తర్వాత నేను అదే రోజు నేను మరణించాను, నాకు చివరి దినం ఏదప్పుడు? నాకు అంత్య దినం ఏదప్పుడు? నేను ఏ రోజైతే చనిపోతానో అదే నా అంత్య దినం, అవునా? నేను ఏ రోజైతే చచ్చిపోతానో అదే నాకు అంత్య దినం. అంత్య దినములందు కాదు, అంత్య దినమందు అని అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరికి వాక్యం ద్వారా తీర్పు జరగబడుతుంది, తీర్పు జరగబడుతుంది. ఇప్పుడు మనిషి చచ్చిపోతాడు, చచ్చిపోయిన వెంటనే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనిషి చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుంది? శరీరం మట్టిలోకి వెళ్ళిపోయింది, ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? యాతనకరమైన స్థలంలోనికి, అవునా? పాతాళంలోనికి. మంచోడైతే పరదేశికి వెళ్తాడు, అదే చెడ్డోడైతే పాతాళం, అంటే యాతనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతాడు. మరి శరీరం గురించి ఏంటి? మరి శరీరం సంగతి ఏంటి? మరి ఇన్ని తప్పులు చేయించింది ఎవరు? అసలు ఆత్మని కంట్రోల్ చేయాలని అనుకున్నది ఎవరు? ఇప్పుడు ఆత్మ అండి, ఆత్మ వచ్చేసి యజమాని,
ఆత్మ యజమాని అయితే ఈ శరీరం సేవకుడు. యజమాని చెప్పినప్పుడు సేవకుడు వినాలి. కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు పవర్ అంతా ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది? శరీరం కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు శరీరం ఏమో మట్టిలో ఉండిపోయింది. శరీరం మట్టిలో ఉండిపోయింది, ఆత్మ యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఆత్మ ఏమో అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందో, అది అక్కడికి వెళ్ళిపోయింది అనే ఆ విషయాలంతా కూడా మనం బైబిల్లో చూస్తుంటాం ప్రిల్లార. అయితే దేవుడు చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా ఒక మాట అయితే చెప్పాడు, నా కుమారుడు యేసుక్రీస్తు ఉన్నాడు కదా, నా కుమారుడు యేసుక్రీస్తు అని చనిపోయాడు. చనిపోయిన తర్వాత 3 దినములు పాతి పెట్టబడును, అవునా? 3 దినాలు పాతి పెట్టారు. తర్వాత 3 దినములు అయిన తర్వాత ఏం జరిగింది? తిరిగి లేచాడు. శరీరంతో లేచాడా, శరీరం లేక లేచాడా? శరీరంతో లేచాడా, శరీరం లేక లేచాడా? శరీరంతోనే లేచాడు కదా, శరీరంతోనే లేచాడు. అంటే మమ్మల్ని కూడా ఈ విధంగా మనలందరినీ లేపుతాను అని దేవుడు మనకు సాక్ష్యంగా యేసుక్రీస్తుని చూపించాడు. మనందరం చచ్చిపోతాం, ఆత్మలన్నీ కూడా ఆ పాతాళం అనే స్థలంలోనికి వెళ్ళిపోతుంది. యాతనకరమైన స్థలం, మంచోడైతే పరదేశంలో ఉంటాడు, చెడ్డవాడైతే యాతనకరమైన స్థలం. అంటే ఇంకా తీర్పు జరగలేదు, ఇంకా శిక్ష పడలేదు శరీరానికి. ఆత్మకు తీర్పు జరిగిపోయింది. అంటే తీసుకెళ్లి జైల్లో పెట్టేశాడు మనల్ని దేవుడు. అర్థమవుతుందా? ఇప్పటికీ ఎంతో మంది చనిపోయాడు ప్రియులారా, ఎంతో మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఒక లోకంలో పెట్టాడు దేవుడు. అదే మృతుల లోకం, పాతాళం. అందులోనే పరదేశం ఉంది, అందులోనే యాతనకరమైన స్థలం ఉంది. ఇప్పుడు ఈ ఆత్మ తప్పు చేసింది కాబట్టి ఈ ఆత్మ దగ్గరకు వచ్చి వాక్యం చెబితే ఈ ఆత్మ ఆ వాక్యాన్ని స్వీకరించలేదు. ఆ వాక్యాన్ని స్వీకరించినప్పుడు ఈ ఆత్మను ఏం చేశాడంటే, అంత్య దినమందు నా మాటలు, నా వాక్యం నిన్ను తీర్పు తీర్చేసింది. అవునా? అంటే నీకు నా మాటలు తీర్పు తీర్చేసింది. నువ్వు చచ్చిపోయావు అనుకో, శరీరం మట్టిలోనే ఉంటుంది, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? తీర్పు జరిగిపోయింది. నువ్వు పరదేశికి వెళ్ళాలా, లేకపోతే నువ్వు పాతాళానికి వెళ్ళాలా, యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళాలా అనే విషయాన్ని వాక్యము తీర్పు తీర్చేసి మనిషి చచ్చిపోగానే అని ఎక్కడికి వెళ్ళాలో వాక్యం డిసైడ్ చేసేస్తుంది ప్రిల్లర. అంత గొప్పది వాక్యం, భయపడాలి మనిషి వాక్యాన్ని చూసి. నా మాటలే అంత్య దిన ముందు వాడికి తీర్పు అంటే మనిషికి ఏమైనా భయం ఉందంటారు? అసలు వాక్యం అంటే ఎంత నిర్లక్ష్యం అండి, వాక్యం అంటే అసలు ఎంత చిన్న చూపండి. మీటింగ్లు పెడుతున్నాం, రండి వాక్యం చెప్తాం, వచ్చి కూర్చోండి అంటే కొంతమంది వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఏముందిలేండి బైబిల్ చాలా సార్లు చదివేశానండి నేను, ఏముంది తెలిసిందే చెప్తారు కదా అని అనేవాళ్ళు కొంతమంది అయితే. ఇంకొంతమంది ఏం మాట్లాడతారంటే, ఏముందండి వచ్చి ఏం చెప్తారో అది వచ్చి వినేసి వెళ్ళిపోవడం. అంటే ప్రేక్షకుల్లాగా విశ్వాసులు ఉన్నారు, బోధకులేమో అన్ని మనకు తెలిసిందే కదా మనం ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఒకరిని అనాలనేది ఉద్దేశం కాదు, కానీ ప్రియులారా ఇక్కడ జరుగుతున్న ఒక విషయాన్ని వాస్తవాన్ని ఆలోచించండి. వాక్యానికి ఎంత మంది విలువిస్తున్నారు? బోధ చేసేది ఎవరు? దేవుడా మనిషా? దేవుడు. బోధ చేసేది దేవుడు. వాక్యం ఆయన, అది ఆయన సొత్తు, అది ఆయన మాటలు. ఈ వాక్యాన్ని మనిషికి అందించాలని దేవుడు తపన పడుతున్నాడు. ఈ వాక్యాన్ని మనిషికి అందించాలి, ఆడికి నా మనసులో ఉన్న ఆలోచనలు తెలియపరచాలి, నా మనసులో ఉన్న ఆలోచనలు తెలుసుకొని వాటి ప్రకారంగా నడుచుకోవాలి నా పిల్లలను ఉద్దేశంతో వాక్యంతో హెచ్చరిస్తున్నాడు. అందుకే దీని గురించే మాట్లాడుతూ, నాకు చాలా విషయాలు తెలుసు, నాకు వినాల్సిన అవసరం లేదు అని అనుకున్న వాళ్ళకి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఒక విషయాన్ని చెప్తున్నాడు తన గ్రంథంలో. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును. అంటే ఏం చెప్తున్నాడు తెలుసా? జ్ఞానము గలవానికి, నీకు వాక్యం తెలుసా, నీ వాక్యం తెలిసిన వానికి మనం గనక ఉపదేశం చేయగలిగితే మరింత జ్ఞాని అయిపోతాడంట, మరింత జ్ఞాని అయిపోతాడంట. ప్రిల్లారా ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నాను, నాతో పాటు ఎంతో మంది పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా వాక్యం చెప్పగలరు. వాళ్ళు పెద్ద నేను చిన్న అనేది కాదు. అందరికీ దేవుడు ఎవరికి అక్కర్లు కొరది వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు వాళ్ళకు తెలియకపోవచ్చు, వాళ్ళకు తెలిసిన విషయాలు నాకు తెలియకపోవచ్చు. ఏ నాకు వాక్యం అంతా, బైబిల్ అంతా, నాకు 66 పుస్తకాలు తెలిసానంటే అది అసాధ్యం. అసలు ఈ పుస్తకాన్ని సాధించాలంటే మన జీవితం సరిపోదు. అంత లోతైన మాటలన్నీ, లోతైన విషయాలు దేవుడి గ్రంథంలో రాయించాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎప్పుడు వాక్యం దగ్గర నువ్వు చిన్న చూపు చూడొద్దు. అది పెద్దోడు చెప్పినా, చిన్నోడు చెప్పినా, 2 2 4 అండి, పెద్దోడు చెప్పిన
చదువుకోవాలి. పెద్దోడు రెండు రెండు నాలుగు అని చెప్పాడు, చిన్నవాడు అండి వీడు సెకండ్ స్టాండర్డ్ చదువుకుంటున్నాడు, ఎల్కేజీ చదువుకుంటున్నాడు, వీడు రెండు రెండు నాలుగు అంటున్నాడు అంటే తప్పనంటామా దాన్ని? అనం కదా. పెద్దవాడు చెప్పినా చిన్నవాడు చెప్పినా రెండు రెండు నాలుగే కరెక్ట్ ఆన్సర్ అయినప్పుడు అది ఖచ్చితంగా మనము ఒప్పుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నీకు మరింత జ్ఞానం వస్తుంది, నీ దగ్గర జ్ఞానం ఉంది, నేను ఎందుకు వెళ్ళాలి అని నువ్వు అనుకుంటున్నావేమో, దయచేసి అలా అనుకోవద్దు. నీ దగ్గర నువ్వు ఇంకా మరింత జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. నా వాక్యం వినడానికే కదా నువ్వు వెళ్తుండేది. ఆ వాక్యాన్ని నువ్వు గైకున్నావు అనుకో, ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించావని అనుకో, ఇదే వాక్యాన్ని నువ్వు నలుగురికి తీసుకెళ్లి చెబుతావు, నా వాక్యాన్ని అందరికి అందిస్తావు అని చెబుతూ తర్వాత కింది మాటలు ఏమంటున్నాడు చూడండి, నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి రొందును. నీతి గల వానికి బోధ చేయండి అంటే ఏమంటున్నాడో తెలుసా దేవుడు, నీతి గల వారి కొరకు ఎదురు చూస్తున్నారు పిల్లలు. కొంతమంది ఉన్నారు నీతిమంతులు, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు గనక ఈ బోధ అందితే వాళ్ళకు గనక ఈ వాక్యం అందితే వాళ్ళు జ్ఞానాభివృద్ధి పొందుదురు. అంటే వాళ్ళను వాళ్ళు సరి చేసుకుంటారు, వాళ్ళకంటూ ఒక జ్ఞానం వస్తుంది, వాళ్ళు సరి చేసుకుంటారు, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్తారు. అంటే డెవలప్ అవుతూ ఉంటారు. పాలు తాగుతున్నారని అనుకోండి అన్నం తినే స్టేజ్కి వచ్చేస్తాడు. అంటే జ్ఞానాభివృద్ధి పొందాలి. వాక్యం అనేది ప్రిల్లరా ఎప్పుడు కూడా ఈ రోజు సమాజంలో జరుగుతున్న బోధలు ఏంటంటే ఆశలు చూపించే బోధలు. పిల్లలు పుట్టలేదా, 7 వారాలు మా దగ్గరికి రండి, మీకు ఎవరు పుట్టేస్తారు, మీకు పిల్లలు పుట్టేస్తారు. ఆశలు చూపించే బోధలు. ఎప్పుడైతే ఆశలు చూపించే బోధలు చేస్తారో మనుషులందరికీ ఆశ చింత అంతా కూడా దేని మీద ఉంటుందో తెలుసా, నశించిపోయే ఈ శరీరం మీద, ఆలోచించవలసిన ఆ ఆత్మ మీద, అసలు పవర్ అంతా కూడా ఆత్మ మీద, ఆ గ్రిప్ అంతా పవర్ అంతా ఆత్మకు ఉండాల్సింది. కానీ ఆత్మ పెట్టుకోవట్లేదు, ఆ గ్రిప్ లో పెట్టుకోవట్లేదు. ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే తన యోచన తన ఆలోచన అంతా కూడా శరీరం మీద ఉండిపోయేసరికి ఆత్మకు గ్రిప్ దొరకట్లేదు. అసలు యజమానిగా ఏలాలి ఆత్మ, కానీ యజమానిగా ఆత్మ ఏలట్లేదు, శరీరమే ఏలుతుంది. అందుకే అంటున్నాడు నీతి గల వానికి బోధ చెయ్యి, వాడు అర్థం చేసుకుంటాడు, అభివృద్ధి పొందుతాడు, అంటే జ్ఞానంలో ఎదుగుతాడు. జ్ఞానంలో ఎప్పుడైతే ఎదుగుతాడో, ఎప్పుడైతే నా వాక్యాన్ని గుర్తిస్తాడో, ఎప్పుడైతే నా వాక్యాన్ని గైకుంటాడో, అప్పుడు నా కోసం బతకాలని ఆలోచిస్తాడు, పవర్ ఆత్మకిస్తాడు. శరీరానికి ఇవ్వడు పవరు, ఆ శక్తిని శరీరానికి ఇవ్వడు. ఈ శరీరాన్ని ఏలే శక్తి ఆత్మకే ఉండాలి, అది ఆత్మై ఉండాలి. ఆత్మే మనం ప్రియులారా, అది మనల్ని ఏలాలి. కానీ శరీరం ఏలుతుందని దేవుడు అందుకే నీతి గలవానికి బోధ చెయ్యి, వాడు జ్ఞానాభివృద్ధి పొందును. అంటే డెవలప్ అవుతూ ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా అంటే ఎక్కడ కూడా మీరు బైబిల్లో చూడండి ప్రియులారా, ఆశలు చూపించే బోధలు ఎప్పుడు కూడా క్రీస్తు వారు గాని శిష్యులు గాని ఎప్పుడు చేయలేదు. 10 రూపాయలు ఇవ్వండి దేవుడు మీకు 1000 రూపాయలు ఇస్తాడు, 1000 రూపాయలు ఇవ్వండి దేవుడు మీకు ఉద్యోగాలు ఇస్తాడు. ఇలాంటి బోధలు ఎప్పుడు కూడా శిష్యులు చేయలేదు. వాళ్ళు చేసిన బోధ అంతా ఒకటే, ఆత్మ గురించే. తీర్పు జరిగేది ఆత్మకే, శరీరానికి కాదు. తీర్పు జరిగేది ఆత్మకే. కాబట్టి ఆ ఆత్మ గురించే బోధ చేశారు వాళ్ళంతా. ఆత్మ మారాలి, తన రూపాన్ని మార్చుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి. ఆత్మ దగ్గరైందనంటే దేవుడు సంతోషపడతాడు కాబట్టి ఆత్మను మార్చాలి అనే ఆలోచనతో అందుకే చెప్తున్నాడు నీతి గల వానికి బోధ చేయండి, వాడు అభివృద్ధి పొందుతాడు. వాడు మార్చుకుంటాడు, వాడికి తెలియదేమో జ్ఞానం, విలువైన వాక్యం, విలువైన క్షణాలు వాళ్ళకి తెలియదేమో, వాడు మార్చుకుంటాడు. కాబట్టి ఆ వాక్యాన్ని అందించండి అని అంటున్నాడు ప్రియులారా, ఈ వాక్యాన్ని అందించండి అని. అసలు యేసుక్రీస్తు వారు బోధలు ఎలా ఉన్నాయో తెలుసా, ఆశలు చూపించే బోధలు కాదు కానీ ఆశ్చర్యపరచే బోధలు. ఆయన ఏ మాట బైబిల్లో ఏది తీసుకున్నా ఆశ్చర్యమే ప్రియులారా. ప్రతి మాట వెనకాల పరమార్థం. ఆయన మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పాడు ప్రియులారా, అందరికి కామన్ గా తెలిసిన ఒక విషయం. ఆ విషయం గురించి ఒకసారి ఆలోచిద్దాం. మత్తయి సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనం. ఎవరిని చూపిస్తున్నాడు ఇప్పుడు మనకి యేసుక్రీస్తు వారు? ఆకాశ పక్షులను ఏం చేయాలంట? మనం ఒకసారి ఆకాశ పక్షులను చూడుడి అని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నారు? అది ఆకాశ పక్షులను చూడండి అంటే మనల్ని ఏం చెప్తారో తెలుసు? అయ్యో ఎందుకు తెలియదు మాకు దాన్ని, ఆకాశ పక్షులు ఉన్న రకాలన్నీ మాకు తెలుసు, దాన్ని చూసిన వెంటనే వండుకొని తినేయాలని అనిపిస్తుంది మాకు, కాబట్టి మాకు వాటి గురించి బాగా తెలుసు అని మనిషి అనుకుంటున్నాడు. ఎంతసేపు శరీరం మీదనే మనసు ఉంచుతున్నాడు
చేస్తున్నాడు మన మనిషి. అందుకే దేవుడు తన మనసును డైవర్ట్ చేయాలి, తన ఆలోచన తన చింత అంతా కూడా నేను ఎలా బతకాలి, నేను రేపు ఏం తినాలి, నేను రేపు ఏం ధరించుకోవాలి, దీని గురించి ఆలోచిస్తున్నాడు కదా. వాడి మైండ్ డైవర్ట్ చేయాలి, వాడు నా గురించి ఆలోచించాడు. వాడు చచ్చిపోయిన తర్వాత వాడు ఏమైపోతాడు, వాడు ఆలోచించుకోవాలని చెప్పి ఒక్కసారి ఆకాశ పక్షులను చూడుడి అని చెప్పి ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఏమని అంటున్నాడు, ఒక్కసారి ఆకాశ పక్షులను చూడండి, అది ఏమైనా వ్యవసాయం చేస్తుందా? అదేమైనా వ్యవసాయం చేస్తుంది? ఇప్పుడు కాకుందని అనుకోండి, ఏమైనా వ్యవసాయం చేస్తుందా? ఏం లేదు. కొని బ్రతకడానికి తది ఏదైనా స్కూల్కి వెళ్ళిందా, ఏదైనా ఎడ్యుకేషన్ తీసుకునిందా? ఏమీ లేదు, ఏమీ లేదు. కొన్ని బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా, డబ్బులు ఏమైనా ఉన్నాయా కాకుకు? ఏమీ లేదు. ఏమీ లేకపోయినా కూడా దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా. వాటినే పోషించినప్పుడు మీరంతకంటే శ్రేష్ఠులు కారా, వాటికంటే గొప్పవాళ్ళు కారా మీరు? మీకు అసలు వాటినే నేను అంత అందంగా అంత బాగా చూసుకుంటున్నప్పుడు మీ గురించి నేను ఆలోచించనా? మీ చింత యావత్తు నా మీద వేయడం అంటే వీళ్ళకున్న సమస్యలన్నీ పెట్టేస్తారు. ఇంట్లో కరెంటు బిల్లు కట్టలేదనో, వాటర్ బిల్లు కట్టలేదనో, ఇంకేదో కట్టలేదనో, అప్పులు బాధలు అయిపోయిందనో, ఇవన్నీ పెట్టేస్తారు. కానీ అసలు నేను పరలోకం వెళ్తానో లేదో ఈ చింత పెట్టరే? వీటి గురించి ఆలోచించారే? ఈ చింత గురించి ఉండదు. ఏ చింత గురించి ఉంటుంది? ఇంట్లో కరెంటు బిల్లు కట్టలేదనే చింత, డబ్బులు సరిపోవట్లేదు నెలకు వచ్చేసరికి, ఇది చింత మనకు. ఇది డైవర్ట్ చేయాలనే యేసుక్రీస్తు వారు ఆకాశ పక్షులను చూడుడి అని అంటున్నాడు. ప్రిల్లరా, ఆకాశ పక్షులను చూడుడి అని. ఒక ఆమె అండి, ఒకసారి ఒక డేక్ష కొన్నది 300 రూపాయలు 400 సరిగా తెలియదు కానీ 300 రూపాయల డేక్ష కొన్నది. డేక్ష కొనేసి ఆ 300 రూపాయల డేక్ష బయట పెట్టేసి నీళ్లు పోసింది. నీళ్లు పోసి అందులో పెడితే కాకి దర్జగా వచ్చి ఆ 300 రూపాయలు ఆ డేక్ష కొన్నారు కదా, ఆ డేక్షలోకి వచ్చి దర్జగా వచ్చి తాగేసి వెళ్ళిపోయింది. అది అంటే అది ఆ డేక్ష ఏమన్నా కాకిదా? అది కాదు కదా. కొన్నది ఎవరు? కొన్నది మనము. వచ్చి తాగింది ఎవరు? కాకి. అంటే చూసారా అవి ఎంత దర్జాగా బ్రతుకుతున్నాయో, వాటి జీవితం అసలు దానికి అసలు ఆలోచన లేదు ఎవరు నాకు తీసుకొచ్చి పెడతారని. దేవుడు ఏ టైంలో ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు, దేవుడికి సమస్తము తెలుసు. నా పిల్లలకి ఎప్పుడు ఏం కావాలో అన్ని ఆయనకు తెలుసు. ఏ తండ్రి అయినా పిల్లలకి ఏమి ఇవ్వాలో ఆలోచిస్తాడు. ప్రిల్లరా, భూమి మీదకి పంపించేసి మిమ్మల్ని గాలి కుదలేడు దేవుడు, మీ బతుకు మీరు బతకండి అని వదిలేయడు దేవుడు. మీ పట్ల ఎంతో కేర్ తీసుకుంటాడు దేవుడు, మీ గురించి ప్రతి క్షణం ఆలోచిస్తాడు దేవుడు. కానీ మనమే ఆయన గురించి ఆలోచించడానికి అసలు రోజు గంట సేపు అని ఇస్తామనంటే అది కూడా ఉండదు, అది కూడా ఉండదు. నెలకు ఒక మీటింగ్ పెడతాను రండి అనంటే ఏం పోతాను లేండి, అవునా కాదా? ఏం పోతామండి, ఎప్పుడు చెప్పేదే కదా. ఇలాంటి మాటలే వింటున్నాం కానీ అరే నా ఆత్మను సరి చేసుకోవాలి, వాక్యంలో నేను ఎదగాలి, దేవుని కోసం నేను బ్రతకాలి అనే ఆలోచనలు మనిషికి రావట్లేదు. అందుకే యేసుక్రీస్తు వారు ఆకాశ పక్షులను చూడండి, అది ఎలా బ్రతుకుతుందో చూడండి. పూర్తిగా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతుంది, అది పూర్తిగా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతుంది. కానీ మనిషికి ఏంటంటే ఆ ఆధారం లేదు, తప్పిపోయాడు, ట్రాక్ మొత్తం తప్పిపోయాడు. శరీర సుఖానుభవాలను అనుభవించాలన్న కోరికతో దేవుణ్ణే పక్కన పెట్టేశాడు, దేవుని ఇష్టాలని పక్కన పెట్టేశాడు. నీ ఇష్టంతో నాకేం పని, నాకు ఇష్టాలున్నాయి, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అని మనిషి బ్రతుకుతున్నాడు. అలా బ్రతుకుతుంటే దేవుడు తట్టుకోలేకపోయాడు. ప్రియులారా, బాధపడిపోయాడు దేవుడు. బాధపడిపోతూ ఏమన్నాడు ఒకసారి యెర్మీయా గ్రంథంలో చూడండి ప్రియులారా, యెర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నేను చెవియొక్కి వారి మాటలు విని ఉన్నాను. చూడండి, దేవుడు చెవి పెట్టి వింటున్నాడంట. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని, నా పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారని చెవి పెట్టి వింటే ఏమంటున్నారంట, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంట, పనికి మాలిన మాటలు. అవసరమైన మాటలు మాట్లాడుకోరు, అవసరం లేని మాటలు ఎన్నైనా మాట్లాడుకుంటారంట. పనికి మాలిన మాటలు వారు అనుకునుచున్నారు. నేనేమి చేసింది నన్ను చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడు వాడొక్కడును లేకపోయేను, ఒక్కడును లేకపోయేను, ఒక్కడును లేకపోయేను. తన చెడుతనం గురించి, అరే నేను పాపం చేసుకుని బతుకుతున్నానే, నా తండ్రికి ఇది ఇష్టం లేదే, నా తండ్రిని నేను బాధ పెట్టకూడదే, ఇలా నేను బ్రతకకూడదు, ఇలా నేను జీవించకూడదు అని అనుకున్నవాడు ఒక్కడు కూడా లేడట.
అనుకున్న వాడు ఒక్కడు కూడా లేడనంటే ఏంటి ప్రిల్లర్? అది ఎంతమంది పిల్లలు కన్నా రే, కనీసం ఒక్కరికైనా నా పోలిక వచ్చిందని అని చూసుకుంటే చెవి ఎక్కి వింటున్నారంట. అందరూ పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్నారంట, అందరూ పనికి మాలిన మాటలే. కొన్ని సంఘాలు అయితేనండి వస్తారు, వచ్చి సంఘంలో వాక్యం గురించి డిస్కస్ చేయరు. సీరియల్లో ఏం జరిగిందో, లాస్ట్ ఎపిసోడ్ ఏం జరిగింది, నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరగబోతుంది, వీటి గురించి డిస్కస్ చేసుకుంటారు. పనికి మాలిన మాటలు, శరీరానికి సంబంధించిన మాటలు, ఆత్మకి ఏది అవసరమో దాని గురించి డిస్కస్ చేయరు. కానీ దేని గురించి డిస్కస్ చేస్తారు? అలా శరీర సుఖానికి కావలసిన వాటి గురించి, అవసరం లేని వాటి మాటల గురించి ఎక్కువగా ఆలోచన చేసుకుంటున్నారంట. అందుకే దేవుడు పశ్చాత్తాప పడు వాడు ఒక్కడు కూడా లేడు చూడండి అని అంటున్నాడు. బాధపడుతున్నాడు ప్రియులారా. ఆ మాటని కిందకి వచ్చేసరికి ఏమన్నాడు చూడండి అక్కడ. యుద్ధమునకు చొరబడు గుర్రములు వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఎవడికి ఇష్టం వచ్చినాడు చేస్తున్నాడంట. ఇంకా హద్దు హదుపు ఏం లేదు. ఇంకా ఏం చెయ్యాలనుకుంటే అది చేసేస్తున్నాడు. దొంగతనం చేయాలనుకుంటున్నాడా, చేసేస్తున్నాడు. భయం లేదు మనిషికి. నేను రేపు చచ్చిపోతే నేనేమైపోతానన్న భయం లేదు. వ్యభిచారం చేయాలా, చేసేస్తున్నాడు. ఏంటనంటే భయం లేదు. ఏం మహా అయితే చచ్చిపోతాను కదా. ఇవే కదా మాటలు, మనుషులు మాట్లాడే మాటలు ప్రియులారా. భయం లేదు. దేవుని వాక్యం అంటే వాక్యం మనిషిని తీర్పు తీరుస్తుందనే సంగతి మనిషికి అర్థమైతే వణికిపోతాడు. వణికిపోతాడు మనిషి, జాగ్రత్త పడతారు. నా ఆత్మను నేను సరి చేసుకోవాలి అనే ఆలోచనలు వస్తాయి మనిషికి. కానీ ఈరోజు అవి రావట్లేదంటే భయం లేదు వాళ్ళకు. తనకిష్టమైన మార్గం అంట, అంటే నాకు ఇది చెయ్యాలని అనిపించిందా, నేను చేసేస్తాను. దేవుడు ఏమని అనుకుంటే నాకేంటి, ఏమైనా అనుకోని, నాకేంటి ప్రాబ్లము, నేను చెయ్యాలి కాబట్టి నేను చేస్తాను. నాకు దేవుడు కంటే నా సుఖమే నాకు ఇంపార్టెంట్. నా దేవుడు కంటే నా శరీర ఇచ్చను నేను నెరవేర్చుకోవాలి, అది నాకు ఇంపార్టెంట్ అని ఇలా బ్రతుకుతున్నాడే గాని మనిషి దేవుని ఆలోచనలోకి వెళ్ళలేకపోయాడు. ప్రిల్లరా, వెళ్ళలేకపోయాడు. మనుషులందరూ కూడా అసలు పశ్చాత్తాప పడు వాడు ఒక్కడు నాకు కనబడట్లేదని దేవుడు బాధపడిపోయాడు. ప్రిల్లరా, అక్కడ బాధపడిపోయి అని ఇంకా ఏమన్నాడు, అదే యెర్మియా గ్రంథం చూడండి. యెర్మియా గ్రంథం 13వ అధ్యాయం, యెర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వచనం, యెర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వచనం. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల, నా మాటను మీరు విననొల్లని ఎడల నాగా మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చెదను. పశ్చాత్తాప పడువాడు ఒక్కడు లేడంట. పశ్చాత్తాప పడట్లేదు కదా, పోని నా వాక్యం ద్వారా నైనా హెచ్చరిద్దామని దేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి ముందు పెడితే ఆ వాక్యాన్ని వినడానికి కూడా మనుషులకి ఇష్టం లేదంట. ప్రిల్లరా, వాక్యం వినడానికి కూడా ఇంట్రెస్ట్ లేదంట. సీరియల్ చూడడానికి అయితే అబ్బో ముందు కూర్చొనేస్తారు, సీరియల్ అయిన తర్వాత వాక్యం, అవునా కాదా? ముందు 9 గంటలకు అన్ని అయిపోవాలండి. అన్ని సీరియల్స్ అయిపోయాక వచ్చి ప్రశాంతంగా వాక్యం దగ్గర కూర్చుంటాం. అదే సీరియల్ ఇక్కడ వేసామని అనుకోండి, ఊరందరూ వచ్చి ఇక్కడ కూర్చోరు, వచ్చి కూర్చుంటారు. ఆయన మాట విన నొల్లని ఎడల, అదే మీకు ఏది అవసరమో వాటి గురించి మీరు ఆలోచించట్లేదు. ఏది అనవసరమో అది ఆలోచిస్తున్నారు మీరు. మీకు అవసరమైనది మీ ఆత్మ. మీ ఆత్మ రక్షింప చేయబడాలి, మీ ఆత్మకు పవర్ ఉండాలి, మీ ఆత్మకు శక్తి ఉండాలి, మీ ఆత్మను మీరు మార్చుకోవాలి. ఇది దేవుడు పడుతున్న తపన. ఈ ఆత్మను మార్చుకోవాలని దేవుడు తపన పడుతుంటే ఆత్మను మార్చుకోవడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు. ఎవ్వరు నా మాట వినట్లేదని చాటున ఏడుస్తున్నాడంట. ఎప్పుడు ఏడుస్తారో తెలుసా ప్రిల్లరా? మనుషులు సామాన్యంగా ఎప్పుడు ఏడుస్తారో తెలుసా? చాలా బాధ అనిపించినప్పుడు, గుండెల్లో బాధను దాచుకోలేనప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఆ భావాలు మనకు అర్థం అవ్వాలని దేవుడు మనకు అర్థమయ్యే రీతిగా రాసి పెట్టాడు. అది నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఎందుకో తెలుసా? నిన్ను బట్టే, నిన్ను బట్టి నేను ఏడ్చాను, చాటున ఏడ్చాను. నేను ఏడుస్తున్నాను కానీ నీకు ఆ సంగతి తెలీదు. నీ గర్వమును బట్టి నేను ఏడుస్తున్నాను. నీ మనసులో గర్వం వచ్చింది, విర్రవీగుతున్న దుష్టత్వం నీ మనసులో కూర్చున్నాడు కాబట్టే సాత్వికముతో ఈ వాక్యాన్ని నువ్వు స్వీకరించట్లేదు. నీ మనసులో ఈ వాక్యాన్ని నువ్వు స్వీకరించట్లేదు, ఎందుకంటే విర్రవీగుతున్న దుష్టత్వం ఉంది కదా. ఆడు గర్వంతో ఏలుతున్నాడు, ఆడు ఏముంది లే, ఉన్న జీవితాన్ని సుఖంగా బతికేయాలి, బతికేద్దాం, 3-4 బతిక ముచ్చట్లు ఇవన్నీ తీర్చేసుకుందాం, ఉన్న ఒక్క లైఫ్ హ్యాపీగా బతికేద్దాం, ఇదే కదా ఆలోచనలన్నీ కూడా. విర్రవీగుతున్న దుష్టత్వం వచ్చి మనసులో కూర్చునేసరికి సాత్వికంతో అంగీకరించవలసిన ఈ వాక్యాన్ని పక్కన పెట్టేశాడు మనిషి. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టేశాడో మనిషి,
ఈ వాక్యాన్ని పక్కన పెట్టినందుకు దేవుడు ఏడుస్తున్నాడు. ప్రియులారా, ఏడుస్తున్నాను మీ గర్వమును బట్టి, నేను చాటున ఏడ్చేదను అని అంటున్నాడు. ఏడ్చాడు ప్రియులారా, బాగా ఏడ్చాడు. పాత నిబంధన అంతా కూడా దేవుడు ఆనందంగా లేడు, ఏడ్చాడు. కానీ ఒక్క సందర్భంలో మాత్రం దేవుడు చాలా ఆనందపడ్డాడు. ఒక్క సందర్భంలో మాత్రం. ఇంతవరకు క్రైస్తవ ప్రపంచం దాని గురించి ఆలోచించలేదు. ఎన్నోసార్లు ఆ వచనాలు చదువుకున్నారు, కానీ ఎన్నోసార్లు ఆ మాటలో ఉన్న అంతర్యాన్ని గుర్తించలేకపోయారు. ఆ మాటలో రాయబడిన లోతైన భావాలు, లోతైన సంగతులు, లోతైన విషయాలు ఆలోచించలేకపోయారు. ఆ మాట ఏంటని చూస్తున్నారా? సార్ చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం మీ అందరికి బాగా తెలిసిన మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. పశ్చాత్తాప పడువాడు ఒక్కడును లేడు అని బాధపడ్డాడు దేవుడు. ఒక్కడు కూడా లేడు, పశ్చాత్తాప పడేవాడు ఒక్కడు కూడా లేడని చెప్పి చాటున ఏడ్చాడంట. నా పిల్లలు నా మాట వినట్లేదని, నా పిల్లలు నా మాట వినట్లేదని చాటున ఏడిస్తే ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి వచ్చేసరికి మాత్రం ఏమని రాయించాడు అక్కడ? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరి యందు ఆనందిస్తున్నాడంట దేవుడు? ఎవరి యందు? యేసుక్రీస్తు వారి యందు. ప్రియులారా, మీకు అందరికి ఇప్పుడు ఒక మాటను చెప్తాను, బాగా ఆలోచించండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు ఏం చేశాడు? ఏం చేశాడని దేవుడు అంతగా ఆనందపడిపోయాడు. ఎందుకనంటే బాప్తిజం తీసుకున్న తర్వాత సువార్త యాత్రను మొదలు పెడతాడు, అవునా కాదా? బాప్తిజం తీసుకోక ముందు స్టార్ట్ చేస్తాడా? బాప్తిజం తీసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాడా? పనిలోనికి ఎప్పుడు దిగాడు యేసుక్రీస్తు? బాప్తిజం తీసుకున్న తర్వాత. ఇంకా పనే జరగలేదు, ఇంకా అన్ని కార్యాలే జరగలేదు, ఇంకా యేసుక్రీస్తు వారు వెళ్ళి ఇంకా అనేక మంది ప్రాంతాలకు ఇంకా దేవుని రాజ్యం గురించి ప్రకటించలేదు, సువార్త గురించి ప్రకటించలేదు, వాక్యం ఇంకా చెప్పలేదు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఈయన ఎందు నేను ఆనందిస్తాను అని అనలేదు. ఏమన్నాడు? ఆనందించుచున్నాను అని అన్నాడు. అర్థమైందా నా మాట మీకు? ఆనందిస్తానుకి ఆనందించుచున్నానుకి చాలా తేడా ఉంది. ఆనందిస్తాను అంటే తను చేయబోయే కార్యక్రమాలు అన్నింటి విషయంలో కూడా నేను ఆనందిస్తాను అని. ఆనందించుచున్నాను అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ తను చేస్తున్న వాటి అన్నింటిలో కూడా నేను ఏం చేస్తున్నాను? నేను ఆనందించుచున్నాను అంటే ఈ 30 సంవత్సరాలు ఏం చేశాడు యేసుక్రీస్తు? అంతగా దేవుడు ఆనందపడిపోయాడు. ఏం చేశాడండి? వేరే భక్తుల మీద దేవుడికి ఆనందం లేదా? వీళ్ళు భక్తుల గురించి మాట్లాడుకుంటే, భక్తుల గురించి మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు ఒకసారి చూద్దాం ప్రియులారా. దావీదు గురించి ఏమన్నాడు ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన యెషయ కుమారుడైన, నేను దావీదును కనుగొన్నాను. నేను ఎవరంట? దావీదంట నా ఇష్టానుసారుడైన మనుషుడు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నాకు దావీదంటే చాలా ఇష్టం అని అంటున్నాడు. నాకు దావీదంటే నాకు ఇష్టం అని అంటున్నాడు. ఇష్టం అన్నప్పుడు దేవుడు ఎందుకు ఏడ్చాడు పాత నిబంధనలో? మరి ఎందుకు ఏడ్చాడు? నేను చాటున ఏడ్చేదనని ఎందుకు అన్నాడు? ఇప్పుడు ఎవ్వరి గురించి కూడా నేను ఈయన ఎందు ఆనందించుచున్నానన్న మాట ఒక్క యేసుక్రీస్తుకు తప్ప దేవుడు ఎవ్వరికి చెప్పలేదు బైబిల్లో. అవి ఏ భక్తులకి చెప్పలేదు ప్రియులారా, ఏ భక్తులకి చెప్పలేదు, ఒక్క యేసుక్రీస్తుకి అన్నాడు. ఇప్పుడు భక్తుల గురించి మాట్లాడుతూ దావీదైతే నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటే అతనికి నా మనసేంటో తెలుసు. అతనికి, దావీదుకి నా మనసేంటో తెలుసు. నా ఇష్టానుసారుడైన మనుషుడు అయితే అతను నాకు ఇష్టం కానీ ఆనందం లేదు. అతనికంటే నాకు ఇష్టం కానీ ఆనందం లేదు. పోనీ అబ్రహాం దగ్గరికి వెళ్దాం. అబ్రహాం గురించి ఏమని అన్నాడు దేవుడు అని ఆలోచిస్తే ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి
అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అని లేఖనములు నెరవేర్చబడను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. అంటే అబ్రాహం గురించి మాట్లాడుతూ దేవుడు ఏం చెప్తున్నాడు, అబ్రాహం నాకు క్లోజ్ ఫ్రెండ్ అని అంటున్నాడు. క్లోజ్ ఫ్రెండ్ అంటే నేను అబ్రాహము, నాకు మా అబ్రాహంతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది, మేమిద్దరం బాగా మంచి ఫ్రెండ్స్ మేము అని అంటున్నాడు. ఫ్రెండ్సే కదా, మరి ఆనందంగా లేడా దేవుడు? ఆనందంగా లేడా దేవుడు అంటే ఆనందంగా లేడు, ఇష్టమంతే కానీ ఆనందం అయితే లేదని అంటున్నాడు. ప్రియులారా, నాకు ఆనందం లేదు, నాకు ఇష్టం అని అంటున్నాడు. పోనీ ఇప్పుడు మోషే గారి దగ్గరికి వెళ్దాం. మోషే గారి గురించి ఏమని అన్నాడా అని మనం ఆలోచిస్తే ఒకసారి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, దేవుని ఇల్లు అంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉన్నాడు. అంటే మోషే గారు కూడా దేవునికి ఏమని చెప్పుకుంటున్నాడు, నాకు నమ్మకస్తుడు, నేను నమ్మితే గుడ్డిగా నమ్మేస్తాను నేను మోషే గారిని, అంత నమ్మకం నాకు మోషే గారి మీద ఉంది అని దేవుడు అంటున్నాడు. కానీ నాకు ఆయన ఎందు ఆనందిస్తున్నాననే మాట మాత్రం దేవుడు చెప్పట్లేదు. ప్రియులారా, దేవుడు చెప్పట్లేదు, వీళ్ళందరూ నాకు ఇష్టమే, భక్తులందరూ నాకు ఇష్టమే, కానీ వీళ్ళెందు నాకేం లేదని అంటున్నాడు, ఆనందం లేదు, నాకు ఆనందం లేదని అంటున్నాడు. ఈ మాటను మీరు ఎలా కన్ఫర్మ్ చేయగలరండి, భక్తులందరూ ఆయనకి ఇష్టమే అని ఆనందం లేదన్న మాట మీరు ఎలా కన్ఫర్మ్ చేయగలరని మీరు నన్ను అడిగితే ఒక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. ప్రియులారా, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, నేను ఇలాగందును, దేవుడు చెప్తున్నాడు నేను ఇలా చెప్తాను నేను అని చెప్పి ఏమంటున్నాడు అక్కడ, భూమి మీద నున్న భక్తులు వాళ్ళు అల్టిమేట్ వాళ్ళు, ఆ భక్తుల గురించి మాట్లాడే వాళ్ళు శ్రేష్ఠులు అని చెప్పి ఏమంటున్నాడు అక్కడ, వారు నాకు కేవలము ఇష్టులు. నాకు వాళ్ళంటే ఆనందం కాదు కానీ వాళ్ళంటే నాకు ఇష్టమే, కేవలం ఇష్టం అని అన్నాడంట. ప్రియులారా, కేవలం ఇష్టం అన్నాడు అంటే భక్తులు ఎంతో మంది వచ్చారు, ఆ భక్తులందరూ నాకు ఇష్టమే కానీ ఒక్కరి ఎందు మాత్రమే నేను ఆనందించాను, అది కూడా ఇంకా పనిలోనికి దిగక ముందే. ఇది ట్విస్ట్ అంటే అసలు యేసుక్రీస్తు వారు గొప్పగా బ్రతికి సిలువ పైన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ మాట అంటే కరెక్టే లే, దేవుడు న్యాయంగా అన్నాడు అనే మాట అనుకోవచ్చు. అవునా, అసలు ఇంకా ఏం జరగలేదు, ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు, అసలు ఇంకా పనే స్టార్ట్ అవ్వలేదు. పనికి ముందే దేవుడు ఏం చెప్తున్నాడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని అన్నాడు. భక్తులందరూ నాకు ఇష్టమే, వాళ్ళందరూ మంచిగా బ్రతికారు కానీ ఎవ్వరు కూడా నన్ను సంతోష పెట్టలేకపోయారు, ఎవ్వరు కూడా నన్ను సంతోష పెట్టలేకపోయారు, ఎవ్వరు కూడా నన్ను ఆనంద పెట్టలేకపోయారు. కానీ యేసుక్రీస్తు వారు ఏదో చేశారు అని ఏదో చేశారు కాబట్టి దేవుడు అక్కడ ఆనందిస్తున్నాడు. ప్రియులారా, ఆనందిస్తున్నాడు అంటే అసలు దేవుణ్ణి ఇష్టపడే విధంగా, దేవుడే మెచ్చుకునే విధంగా, దేవుడే ఆనందపడే విధంగా ఆయన 30 సంవత్సరాలు బ్రతికాడు. ఈ విషయాలు మనకు అన్ని తెలియవు, మనకేం చెప్తారు తెలుసా, ఆయన వడ్లవాడు కుమారుడు కదండి, ఆ వడ్లవాని పని చేసుకుంటూ అలా కాలాన్ని గడిపేసుంటాడు 30 సంవత్సరాలు. ఇది మనకు తెలిసిన నాలెడ్జ్, ఇది మనకు తెలిసిన నాలెడ్జ్. కానీ ఆ 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ఏం చేశాడు అని గనక మనం గనక బైబిల్లో వెతుక్కుంటూ వెళితే తండ్రి అంతగా ఆనందించాడంటే, తండ్రి అంతగా సంతోషించాడంటే ఏం చేశాడు యేసుక్రీస్తు, ఆ 30 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన అనే దాని గురించి ఆలోచించి మళ్ళీ బైబిల్లో వెతుక్కుంటూ వెళితే దేవుడు ఒక విషయాన్ని ఒక సందర్భంలో రాయిస్తూ చెబుతున్నాడు. చూడండి ప్రియులారా, లూకాసువార్త 15వ అధ్యాయం, లూకాసువార్త 15వ అధ్యాయం 7వ వచనం, లూకాసువార్త 15వ అధ్యాయం 7వ వచనం, అటువలే అమారు మనసు అక్కరలేని 99 నీతిమంది ఆ నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఏమంటున్నాడు అక్కడ యేసుక్రీస్తు వారు,
ఇప్పుడు తండ్రి ఆనందించే క్షణం ఏది అని మనం గనక ఆలోచిస్తే, ఒక్క పాపి మారితే ఎంతో ఎక్కువ సంతోషం అంట ప్రియులారా పరలోకంలో. అసలు పరలోకం అంటేనే ఆనందం, పరలోకం అంటేనే ఆనందం. ఆ ఆనందమైన లోకంలో దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు ఏడుస్తున్నాడు. అసలు మారో మనసు పొందాలనే ఆలోచన ఒక్కడికి లేదు, పశ్చాత్తాపడాలనే ఆలోచన ఒక్కడికి లేదు అని దేవుడు అక్కడ బాధపడుతున్నాడు. కానీ అలా బాధపడుతూనే యేసుక్రీస్తు వారి యొక్క సందర్భాన్ని చెప్తున్నాడు, ఆ విషయంలో ఆయన బాధపడుతున్నాడు. కానీ ఆ పాపి మారితే, ఆ పాపి గనక మారితే దేవుడు చాలా సంతోషపడతాడు, చాలా సంతోషిస్తాడు. ఆయన ఆనందించే విషయం అది. కాబట్టి ఆయన ఆనందం పెట్టాలనే భూమి మీదకి దిగొచ్చాడు, సకల వైభోగాలు అన్ని వదిలిపెట్టేసి. ఆయన ఐశ్వర్యవంతుడు ప్రియులారాయన, యేసుక్రీస్తు ఐశ్వర్యవంతుడు, అన్ని వదిలేసి పేదవాడిగా మన ముందు వచ్చాడు. మన ముందుకు పేదవాడిగా వచ్చాడు, మనలో కలిసిపోయాడు, అందరికి వాక్యం బోధించాడు, అందరి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ప్రియులారా అసలు యేసుక్రీస్తుకున్న స్థాయి అంటే ఒక్క చిటికేశాడు అని అనుకోండి, ప్రపంచం అంతా వచ్చి ఆయన ముందు నిలబడే కెపాసిటీ ఉన్నవాడు యేసుక్రీస్తు. ఒక్క చిటికేస్తే చాలు, ప్రపంచంలో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఆయన ముందుకు వచ్చి నిలబడగలరు, వాళ్ళందరికీ ఒక్కసారే బోధ చేయగలడు, ఒక్కసారే బోధ చేయగలడు. కానీ ఆయన అలా చేయాలని అనుకోలేదు. నేను వెళ్ళాలి ప్రజల దగ్గరికి, నేను కదలాలి ప్రజల దగ్గరికి, నేను వెళ్ళి వాళ్ళకు వాక్యం చెప్పి మనుషులను మార్చాలి. 30 సంవత్సరాలు ఖాళీగా కూర్చోలేదు యేసుక్రీస్తు. 12 వయసు సంవత్సరాలు ఉన్నప్పుడే శాస్త్రుల పరిచయం లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నాడు యేసుక్రీస్తు, లెఫ్ట్ అండ్ రైట్ వేసుకున్నాడండి యేసుక్రీస్తు ప్రశ్నలతో. అలాంటిది 30 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడా? ఖాళీగా ఉంటే దేవుడు నేను ఈయన ఏదో ఆనందించుచున్నానన్న మాట చెప్తాడా? చెప్పడు. 30 సంవత్సరాలు ఏం చేశాడనంటే ఆయన నోటి ఎందు ఏ దోషము లేదని బైబిల్లో రాయబడింది ప్రియులారా. అంటే ఆయన ఎప్పుడు ఏది మాట్లాడినా ఎక్కువ ఆత్మ సంబంధమైన విషయాలనే మాట్లాడాడు. కాలాన్ని వ్యర్థంగా గడపలేదు యేసుక్రీస్తు, వాక్యం విలువ తెలిసిన వాడు కాబట్టి. కాలాన్ని వ్యర్థంగా 30 సంవత్సరాలు కాలాన్ని వ్యర్థంగా గడపలేదు. 30 సంవత్సరాలు వ్యక్తిగతంగానే ప్రతి ఒక్కరికి వాక్యం బోధించాడు ఆయన. కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత పాత నిబంధన లా ప్రకారం, పాత నిబంధన రూల్ ప్రకారం 30 సంవత్సరాల వయసు దాటిన వాడు యాజకుడుగా రావాలి కాబట్టి 30 సంవత్సరాలు దాటిన తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత అప్పుడు వాక్యాన్ని ప్రకటించాడు, అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళాడు, బహిరంగంగా ప్రకటించాడు. కానీ దానికి ముందు ఏం చేశాడంటే ఆయన అసలు ఖాళీగా కూర్చోలేదు, వాక్యాన్ని ప్రకటించాడు. ప్రియులారా మనుషులలో మారో మనసు రావాలి, మనుషులలో మార్పు రావాలి, ఆ మార్పు మనుషులలో కనపడాలని ఎంత కష్టపడ్డాడో తెలుసా మహానుభావుడు? చాలా కష్టపడ్డాడు ప్రియులారా, చాలా కష్టపడ్డాడు. తండ్రి మొహంలో ఆనందం చూడాలి, ఆయన మొహంలో నేను ఆనందం చూడాలి, ఆయన మొహంలో నేను ఆనందం చూడాలంటే నేను ఖచ్చితంగా వీటిని నేను చెయ్యాలని ముందుకొచ్చాడు. ప్రియులారా మొబైల్ ఫోన్ ఉందని అనుకోండి, ఆ మొబైల్ ఫోన్ చెడిపోయిందని అనుకోండి, చెడిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు? చెడిపోయిన వాడు వచ్చి దాన్ని బాగు చేశాడని అనుకోండి, వెంటనే హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అవునా? ఇది చెడిపోయింది, డిస్ప్లే వర్క్ అవ్వట్లేదు, కానీ వాళ్ళు వచ్చి బాగు చేశారు కాబట్టి అరే చాలా థ్యాంక్స్, దీన్ని మంచిగా రెడీ చేసావని అంటారు. అంటే రిపేర్ చేయడానికి వచ్చిన వాడు బాగు చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది మనకు. అదే విధంగా నశించిపోతున్న ఆత్మలను రిపేర్ చేసి మళ్ళీ వాళ్ళని అదే దారిలోకి తీసుకురావాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రియులారా రిపేర్ చేయాలి. ఫ్రిడ్జ్ చెడిపోయింది అనుకోండి, రిపేర్ చేసేవాడు వచ్చి ఫ్రిడ్జ్ రెడీ చేసి వెళ్తాడు. అవునా? అలాగే నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు, నా కోసం నిలబడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళు అలా నశించిపోకూడదు. వాళ్ళ కోసం నేను రావాలని దిగొచ్చాడు, పరలోకం నుంచి భూలోకానికి దిగొచ్చాడు. ప్రియులారా దిగొచ్చి రిపేర్ చేయాలి వీళ్ళను, వీళ్ళు చెడిపోయారు కదా, వీళ్ళని రిపేర్ చేయాలి. నశించిపోతున్న వారిని వెతికి వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడంటే, అంటే నిన్ను వెతికాడు ఆయన. అర్థమవుతుందా నీకు? సుమారుగా 700 కోట్ల మంది ప్రజా జనాభా ఉంటున్న ఈ ప్రపంచంలో దేవుడు నిన్ను వెతికాడు, నిన్ను వెతుకుంటూ 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 నీ దగ్గరకు వచ్చాడు, నీకు ఆ వాక్యాన్ని అందిస్తున్నాడు. నువ్వు ఎంత విలువిస్తున్నావు వాక్యానికి? అసలు ఈ మాటల కోసమే యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మనిషికి అందించాలనే ప్రయత్నం చేశాడు. ప్రియులారా అందించాడు కూడా, కానీ మనిషిలో ఇప్పటికీ మార్పు లేదు, ఇప్పటికీ మార్పు లేదు. అందుకే పౌలు గారు మాట్లాడితే ఏమంటారో తెలుసా? అసలు ఈ దేహం మీద అధికారం క్రీస్తుదై ఉండాలి కాబట్టి ఈ శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని అన్నాడు. అసలు ఈ శరీరం ఏంటి, పెద్దను చలాయించడం ఏంటి, ఇది చలాయించకూడదని చెప్పి నలగొట్టుకుంటున్నాడంట. ఎలా నలగొట్టుకున్నాడో తెలుసు? ఒకసారి చూడండి, ముగించుకుందాం ప్రియులారా. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2:11 కొరింథీయులకు రాసిన 2:11 24 కొరింథీయులకు రాసిన
వచనం. ఆయన పాపం ఎలా సేవలో ఎంత నలగొట్టుకున్నాడు చూడండి పిల్లలారా, ఏమని రాయబడింది ఆయన, యూదుల చేత 5 మార్లు ఒకటికి తక్కువ ఎన్ని దెబ్బలు తిన్నాడంట, 40 దెబ్బలు. ఎన్ని? 1 తక్కువ 40 అంటే 39 అవునా, 39 దెబ్బలు ఎన్నిసార్లు తిన్నానని చెప్తున్నాడు అక్కడ. 5 మార్లు అంటే లెక్కండి, ఇప్పుడు 39 x 5 ఎంత మన పిల్లలు చెప్పాలి, 39 x 5 అంటే ఎన్ని దెబ్బలు తెలుసా నేను చెప్తాను చూడండి, 195 దెబ్బలు తిన్నాడట. ఎవరికోసం? ఎవరికోసం? ఎప్పుడైతే ఈ వాక్యం పౌలు గారి హృదయంలోకి వచ్చిందో, ఆయన మనసులోకి వచ్చిందో, వాక్యం కోసం దెబ్బలు తిన్నాను కూడా రెడీ అయిపోయాడు. మీరు కొడతారా కొట్టండి, మీరు తిడతారా తింటండి, యేసుక్రీస్తే దేవుడు, ఆయన కాదని హక్కు ఎవరికి లేదని బహిరంగంగా ప్రకటించాడు పౌలు గారు. 40 తక్కువ 39 దెబ్బలు 5 సార్లు 195 సార్లు అని పట్టుకొని కొట్టారు. పిల్లరా పట్టుకొని కొట్టినా ఆయన అప్పటికీ మానలా. అదే మనం అయితే ఏం చేస్తాం, ఒక్కసారి వచ్చి ఒక్కడు వచ్చి కొట్టి వెళ్ళాడని అనుకోండి, నెక్స్ట్ టైం ముందడు వేస్తామా? 1 కి 10 సార్లు ఆలోచించుకుంటాం. అలాంటిది పౌలు గారు అన్ని దెబ్బలు తిన్నా ఆయన అసలు మార్పు చూసారా, మార్పే లేదు ఆయనలో. ఎందుకంటే వాక్యం ఆయనలో సమృద్ధిగా ఉండిపోయింది కాబట్టి ఆయన మారిపోలేదు, సమృద్ధిగా ఉండిపోయింది. ప్రియులారా అసలు కొట్టడం అంటే ఎలా కొట్టేవాళ్ళు తెలుసా, వాళ్ళను బట్టలు ఇప్పేసి గోడ వైపుకు వాళ్ళని నిలబెట్టి వీపు మీద వేసుకుని బాగా కొట్టేసేవాళ్ళు అన్నమాట. ఇంకా అంటే అంత ఘోరంగా హింసిస్తున్నప్పటికీ కూడా పౌలు గారు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రియులారా ఇంకా ఏమంటున్నాడు చూడండి కింద, అక్కడ ముమ్మారు పెత్తములతో కొట్టబడి తిని ఒకసారి అయితే రాళ్ళిసిరేశారంట. తర్వాత ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని. ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపాడంట ప్రిల్లరా, చుట్టూ ఏం లేదు చీకటి మొత్తం, సముద్రంలో ఒక రాత్రింబగలు అక్కడే ఉండిపోయాడట. అంటే చూసారా ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్న. అదే మనం ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళాలి, పక్క ఊరికి వెళ్ళాలి, ఆటోలో వెళ్తున్నారు, మొత్తం చీకటి పడిపోయింది, ఆటో టైర్ పంచర్ అయిపోయింది అని అనుకోండి, ఏంటి పరిస్థితి? రాత్రి అంతా ఉండాల్సిందే, జాగ్రత్త ఉండాల్సిందే కదా, ఏం చేస్తాం ఇంకా, ఏమీ చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి పౌలు గారికి వచ్చింది పిల్లరా, అన్ని ఓర్చుకున్నాడు ఆయన, అలా కొట్టుకుంటున్నాడు ఆయన శరీరాన్ని. ఇంకా చూడండి ఏమని రాయబడింది అక్కడ, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలన ఆపదలలోను దొంగల వలన ఆపదలలోను నా స్వజనులైన ఆపదలలోను అన్యజనులైన ఆపదలలోను పట్టణంలో ఆపదలలోను అరణ్యంలో ఆపదలలోను సముద్రంలో ఆపదలలోను కపట సహోదరుల ఆపదలలోను. ఇవన్నీ చదువుతుంటే మనకే ఆయాసం వస్తుంది పిల్లలారా, ఎన్ని ఆపదలు ఎన్ని కష్టాలు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బ్రతుకుతున్నాడు, నల కొట్టుకుంటున్నాడు ఆయన శరీరాన్ని. ఎందుకు తెలుసా, ఈ శరీరాన్ని దేవునికి అంకితం చేయాలి. ఆయన దానికే కదా నన్ను పుట్టించాడు, దానికే కదా నన్ను ఇక్కడికి రప్పించాడు. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా అయితే బ్రతికారో, ఆయనను పోలి నడుచుకుంటున్న నేను కూడా అంతే గొప్పగా బ్రతకాలి. వాక్యం అందరికి ప్రియులారా, కొందరికి కాదు, ఇది అందరికిది. మీరు ఇక్కడ కూర్చొని వింటున్నారు, ఎక్కడో కూర్చొని వింటున్న వాళ్ళు కూడా ఉన్నారు, అది అందరికి వాక్యం. వాక్యం ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తుందన్న సంగతి ఎవ్వరు మర్చిపోకూడదు. ఇక్కడ కూర్చుంటున్నా చెబుతున్న నాకు కూడా తీర్పే, వింటున్న మీకు కూడా తీర్పే. వాక్యం ఇది నిన్నైనా హెచ్చరిస్తుంది, నన్నైనా హెచ్చరిస్తుంది, అద్దం ముందు నిలబెట్టి మనల్ని మనం చూపించేస్తుంది నీలో ఏమేం తప్పులున్నాయో. ఇది మనల్ని మనమే పరీక్షించుకోవాలి, నాలో ఏం తప్పులున్నాయి, నేను ఎలా సరిదిద్దుకోవాలి, నేనేం చేయాలి దేవునికి నేను దగ్గర అవ్వాలంటే, అంటే నేను దేవునికి దగ్గర అవ్వాలంటే ఈ శరీరాన్ని నేను లోపరుచుకోవాలి. ఈ శరీరాన్ని నేను లోపరుచుకుంటే నేను దేవునికి దగ్గర అవుతాను, లేకపోతే నేను దగ్గర కాలేను. దగ్గర అవ్వాలంటే శరీరాన్ని లోపరుచుకోవాలి ప్రియులారా. శరీరాన్ని లోపరచుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు, అది చాలా కష్టంతో కూడిన పని, చాలా కష్టంతో కూడిన పని. ప్రియులారా ఎవరైనా వచ్చి నేను కష్టపడి పిల్లిని పట్టుకున్నాను అని అన్నాడని అనుకోండి, ఏమంటారు మీరు, కష్టపడి పిల్లిని పట్టావా అని అడుగుతారా లేదా అంటే నవ్వుకుంటారు, కష్టపడి పిల్లిని పట్టడం ఏంట్రా అని అంటారు. అదే ఒకడు వచ్చి కష్టపడి నేను సింహాన్ని నాకు లోపరుచుకున్నాను అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది అది, గర్వంగా ఉంటది. ఏంటి సింహాన్ని నువ్వు లోపరుచుకున్నావా? ఎస్ అవును లోపరుచుకున్నాను. అంటే ఈ శరీరం కూడా గొప్పది ప్రియులారా, దీన్ని లోపరుచుకున్నావు అంటే నువ్వు ప్రపంచాన్ని నీ గుప్పట్లో పెట్టుకున్నట్టు, ప్రపంచాన్ని నీ గుప్పట్లో పెట్టుకున్నట్టు, ప్రపంచ
మరణించాన్ని జయించినట్టు ఈ శరీరాన్ని ఎవరైతే జయిస్తారో వాళ్ళకే నా సింహాసనం అన్నాడు ప్రభు. నేను ఎలాగైతే శరీరం మీద జయించి సింహాసనం మీద కూర్చున్నానో అదే సింహాసనం మీద మీరందరూ కూర్చోవాలంటే, నా పిల్లలైన మీరందరూ అదే సింహాసనం మీద నా పక్కన కూర్చోవాలంటే మీరందరూ కూడా ఏం చేయాలని చెప్తున్నాడు తెలుసా? శరీరం మీద జయం పొందాలి. ప్రతి ఒక్కరికి ఈ వాక్యం అవసరం ప్రియులారా. ఇది ఒక్కరికి మాత్రమే, కొందరికి మాత్రమే, వచ్చిన వాళ్ళకి మాత్రమే అనుకుంటే పొరపాటు. ఎక్కడెక్కడైతే ఈ వాక్యం వినబడుతుందో వాళ్ళందరికీ దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇది నీ శరీరం, ఈ శరీరం ఇది విలువైన క్షణాలు, ఇది ఈ వాక్యంతో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా మీ మనసులను మార్చుకొని, ఇప్పటికైనా మీ బ్రతుకులను సరిదిద్దుకొని మీ ఆత్మను ఒక్కసారి పరీక్షించుకోండి. మీ ఆత్మను ఒక్కసారి పరీక్షించుకొని ఈ వాక్యం మీ ఆత్మకు సాత్వికమైన మనసుతో దాన్ని స్వీకరించగలిగితే ఆత్మ అందంగా ఉంటుంది ప్రియులారా, అద్భుతంగా ఉంటుంది, మంచి ఆహారంతో నిలబడుతుంది. ఊపిరి పోయేంత వరకు, మన ప్రాణాలు గాల్లో కలిసిపోయేంత వరకు కూడా మనం ఈ లోకంలో కష్టపడాలి, దేవుని కోసం నిలబడాలి. గట్టిగా ఆ విధంగా నిలబడినప్పుడే దేవునికి మహిమ ప్రియులారా. దేవుడు ఆనందపడతాడు. యేసుక్రీస్తు వారు ఆనందపెట్టాడు. ఈ విషయాలు, ఈ వాస్తవాలు తెలిసిన మీరు కూడా మీ జీవితాల్లో రాబోయే రోజుల్లో, రాబోయే దినాల్లో మీరు కూడా, మీరందరూ కూడా దేవుని ఆనంద పెట్టేవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాటలు ముగిస్తున్నాను, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, తండ్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి మీరే మా ఇందు ఉండి తండ్రి మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. తండ్రి మీ వాక్యం ద్వారా తండ్రి మీ పిల్లలను నేను హెచ్చరించాను. విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా ఆ వాక్యం తండ్రి వాళ్ళలో ఫలించి తండ్రి వాళ్ళ జీవితాలను వాళ్ళు బాగు చేసుకున్నట్టు తండ్రి మీరు కృప చూపించండి, సహాయం దయచేయండి. తండ్రి ఆత్మయే తండ్రి యజమాని కాబట్టి ఆ ఆత్మ ఏలాలి తండ్రి శరీరం మీద, అటువంటి శక్తిని వాళ్ళకు దయచేయండి తండ్రి. శరీర కోరికలన్నిటిని కూడా, ఆ భోగములన్నిటిని కూడా తండ్రి వాళ్ళు అణచివేసుకొని తండ్రి మీకోసం ఉన్నతంగా గొప్పగా బ్రతుకుతూ నీతో మంచి సహవాసం కలిగి ఉండి తండ్రి ఈ భూమి మీద బ్రతికినంత కాలము తండ్రి నిన్ను మహిమపరుస్తూ నీకోసం ఉన్నతంగా బ్రతుకుటకు మీరు కృప చూపించమని, సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మీ యొక్క రాజ్యంలోకి వాళ్ళందరికీ కూడా స్థానాన్ని కల్పించి తండ్రి నువ్వు ఉంటున్న లోకాన్ని స్వతంత్రించుకొని కృపను, భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.